Welcome to Vanny Blogs USA. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేణి బ్లాగ్స్ యూఎస్ఏ. ఈరోజు దీపావళి పండగకి యాక్చువల్గా నేను ఒక పిన్తో రెండు రకాల చక్రాలు మురుకులు ఒక్కొక్క సైడ్ ఒకలా అంటారు కదా అవి రెడీ చేశాను అన్నమాట. ఇంకా దాంతోపాటు పాకం లేకుండా బెల్లం గవ్వలు కూడా చేశాను. చాలా ఈజీగా ఉంటాయి బెల్లం గవ్వలు, అవి కూడా రెడీ చేశాను. ముందు మురుకులు ఆ చక్రాలు వాటికి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక కప్పు శనగపిండి తీసుకొని రెండు కప్పులన్నర బియ్యపిండి తీసుకోవాలి దాని తర్వాత ఒక రెండు మూడు స్పూన్లు నువ్వులు యాడ్ చేసుకోవాలి. తెల్లవి అయినా నల్లవి అయినా ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత వాము 2 స్పూన్స్ వేసుకున్నాను నేను. సాల్ట్ మీకు ఎంత సాల్ట్ పడుతుందో చూసుకొని వేసుకోండి, దీనికి 2 స్పూన్లు సరిపోతుంది. కారం కూడా అంతే 2 స్పూన్స్. పచ్చికారం వేసుకోవాలన్నమాట, సాంబార్ కారం వాడకూడదు ఇక్కడ. దాని తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి, ఈ పిండిని ఈ కారం ఉప్పు అన్నిటిని. దీనిలో ఫస్ట్ వాటర్ వేసి కలిపేస్తే ఏమవుతుందంటే మీకు సరిగ్గా ఉప్పు ఒక చోట ఉంటుంది ఒక్కో చోట ఉండదు, అందుకని ఫస్ట్ మిక్స్ చేసేసుకోవాలి అంతా పిండిని మొత్తము. దాని తర్వాత బటర్ కొంచెం ఒక నేనైతే ఒక 3-4 స్పూన్స్ బటర్ తీసుకున్నాను, మెల్టెడ్ బటరు. బటర్ కూడా సేమ్ ఇట్లానే, మీకు ఇంకొంచెం బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కొంచెం మంచిగా మెత్తగా వస్తాయి. హాట్ వాటర్ ఒక గిన్నెలో ఆర్ ఇట్లా గ్లాస్లో కానీ తెచ్చి పెట్టుకుంటే కలుపుకోవటానికి ఈజీగా ఉంటుంది. చక్రాలు చల్లటి నీళ్ళతో కన్నా వేడి నీళ్ళతో కలుపుకుంటే ఏంటంటే మనకి ఎక్కడ విరిగిపోకుండా ఉంటాయి, పిండి ఎక్కడ పడితే అక్కడ విరిగిపోకుండా ఉంటుంది మధ్యలో చక్రాలు మనము తిప్పేటప్పుడు, సో అందుకని అన్నమాట. దాని తర్వాత బాగా ముద్దగా కలుపుకోవాలి. మీరు ఎప్పుడైనా సరే పిండిని కొంచెం పిండి అయితే పర్వాలేదు, 1 కప్పు చాలా చిన్న కప్స్ 1 కప్ చేసుకుంటే ఏం లేదు. మీరు కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేసుకుంటున్నారనుకోండి, మీరు 2 ముద్దలుగా రెడీ చేసి పెట్టుకుంటే పిండి ఎండిపోకుండా ఉంటుంది. ఎండిపోతే ఏంటంటే చక్రాలు మన నూనెలో వేసినప్పుడు విరిగిపోతూ ఉంటాయి, అది చుట్ట రాదు. సో మనం ఏంటంటే 2 ముద్దలుగా చేసి పెట్టుకోవాలి. దాని తర్వాత ఒక చిన్న టవల్ తీసుకొని దాన్ని తడిపేసి మీరు రెడీగా ఉంచుకోండి. ఇలా కప్పేసి పక్కన పెట్టుకుంటే పిండి ఎండిపోకుండా పైన లేయర్ అంతా ఎండిపోకుండా ఉంటుంది. నా దగ్గర అయితే ఈ చక్రాలు గిద్దెలు ఉన్నాయన్నమాట. ఈ చక్రాల గిద్దెల అంతటికి ఫస్ట్ నూనె రాసి పెట్టుకోవాలి. దాని తర్వాత ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్న పిండిని 1/2 గంట వదిలిపెట్టేయాలండి, ఆ పక్కన పెట్టేయాలి, మర్చిపోయిన విషయం నేను. 1/2 గంట అట్లా పక్కన పెట్టేస్తే ఏంటంటే కొంచెం నానుతుంది పిండి. ఈ చక్రాల గిద్దెలు ఏంటంటే ఒక్కటి మనం రాంగ్గా తిప్పి పెట్టినా కానీ ఇంకా అవి రావన్నమాట, అది విరిగిపోయేది ఉంటుంది. పైన ఏదైతే మనం తిప్పుతున్నామో అది విరిగిపోతుంది. సో మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి చక్రాల గిద్దెల్ని. ఆ
మరలు ఏదైతే తిప్పుతామో అది విరిగిపోకుండా జాగ్రత్తగా మనం తిప్పుకోవాలి. బట్టర్ పేపర్ ఉంటే పక్కన దాని మీద వేసుకొని కూడా తీసుకొచ్చుకోవచ్చు. బట్ కొంతమంది హాట్ ఆయిల్లో వేస్తే చేతులకి వేడి తగులుతూ ఉంటుంది, వేయలేరు అన్నమాట. అట్లా వేసుకోవచ్చు, ఇలా కూడా వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. పిండి తడిగా ఉన్నప్పుడు తిప్పితే ఏమవుతుందంటే చక్రం విరిగిపోతుంది, మంచిగా రాదు. సో అందుకని పిండి కొంచెం కాలిన తర్వాత నూనెలో వేయగానే కొంచెం కాలేక అప్పుడు మనము తిప్పేసుకోవాలన్నమాట. ఇది ఇంకొక చక్రాలది. సేమ్ దీన్ని కూడా అంతే, జస్ట్ మనము ఆ ప్లేట్ మార్చుకోవాలి అంతే. ఇవి కూడా అంతే, మీరు బయట బట్టర్ పేపర్ మీద కూడా వేసుకొని నూనెలో వేసుకోవచ్చు. ఫైనల్గా మన చక్రాలు అయితే రెడీ అయిపోయినాయి, రెండు రకాల చక్రాలు రెడీ అయినాయి. ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి మన చక్రాలు రెడీ అయిపోయినాయి. మా సైడ్ అయితే, ఆంధ్ర సైడ్ అయితే లావుగా ఉండేవాటిని చక్రాలు, సన్నగా ఉండేవాటిని కారపూస అంటారు. ఇవైతే చక్రాలు ఇప్పుడు లావుగా కనిపించేవి, అండ్ ఇవైతే కారపూస, ఇవే మేము పిలిచేది. చేసుకునేది కూడా ఇట్లానే. ఇంకొక ప్రాసెస్లు ఇంకా ఉన్నాయి, ఈ ప్రాసెస్లో ఇంకొంచెం పిండిలు మార్చుకుని చేసుకోవచ్చు. ఎక్కువ చేసేదైతే ఇదే, శనగపిండితోనే ఎక్కువ చేస్తారు అటు సైడ్. ఫైనల్గా నాకు చక్రాలు రెడీ అయిపోయినాయి, అండ్ కారపూస కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ పాకం లేకుండా గవ్వలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ గోధుమ పిండి 2 కప్పులు తీసుకోవాలి. దాని తర్వాత ఒక పాన్ పెట్టుకొని పిండిని పక్కన పెట్టేసి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో 1 కప్పు పాలు వేసుకోండి. 1 కప్పు బెల్లం. మీకు షుగర్ ఎక్కువ కావాలి అనుకుంటే కనుక ఇంకొంచెం 1/2 కప్పు బెల్లం కూడా వేసుకోవచ్చు. షుగర్ సరిపోతుంది, మామూలుగా దాంట్లో తీపి సరిపోతుంది. కొంచెం బేకింగ్ సోడా వేసాను నేను.
జస్ట్ అట్లా మిల్ట్ అది ఆ బెల్లం ఇట్లా ఇప్పుడైతే కరిగిపోగానే వెంటనే తీసేయాలి పాలని. తీసేసుకొని ఈ ఏదైతే ఈ మిక్సర్ ఉందో ఆ పాలు బెల్లంది అది గోధుమ పిండిలో వేసుకోవాలి. వేసుకొని కలుపుకుంటా ఉండాలి కొంచెం కొంచెంగా. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఒకసారి ఈజీ అసలు అంతా ఒక 15 మినిట్స్లో అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. అసలు పాకం బట్టే పని లేదు అంటే మనకి సగం పని తగ్గిపోయినట్లే. ఆ పిండి కొంచెం వేడి మీదే కొంచెం నెయ్యి వేసుకొని అయినా కలుపుకోవచ్చు మరీ గట్టిగా ఉందనుకుంటే కనుక బాగుంటుంది టేస్ట్ అది కూడా. ఫైనల్గా ఇట్లా అయిపోయింది, రెడీ అయిపోయింది. దీని మీదకి నేను కొంచెం నెయ్యి వేసి కలిపాను అన్నమాట పైన. ఒక మూత పెట్టేసి పక్కన పెట్టేసేసుకోండి ఒక 10 to 15 మినిట్స్. దాని తర్వాత మీ దగ్గర కనుక కవ్వలు చేసుకునే చెక్క ఉంటే కనుక తీసి దానికి నూనె రాసేసుకొని ఇవి చిన్న చిన్న బాల్స్ చేసుకొని నూనె అద్దుకుంటా జస్ట్ ఇలా పెట్టి ప్రాసెస్ అక్కడ చూపించినట్లుగా జస్ట్ అట్లా పెట్టి ఇట్లా పక్కకు అంటే చాలు గవ్వల్ షేప్ వచ్చేస్తుంది. ఈజీ, చాలా వాటిల్లో చేయొచ్చు. గంటల మీద చేయొచ్చు, దువ్వెన మీద చేయొచ్చు, చాలా వాటి మీద చేయొచ్చు. నా దగ్గర అయితే చెక్క ఉంది, ప్రస్తుతానికి నేను చెక్క మీద చేసేస్తున్నాను. ఉండలన్నీ ఒకేసారి చేసి కూడా చేసి పెట్టుకొని కూడా ఇట్లా అనొచ్చు. నేనైతే పిండి ఎండిపోతుందేమో అని చెప్పి నేను ఒక్కోటి చేసుకొని చేస్తున్నాను అన్నమాట. అంతే, ఇంకా జస్ట్ వాటిని ఫ్రై చేసుకుంటే చాలు, స్వీట్ గవ్వలు వచ్చేస్తాయి. ఇట్లా చిన్న చిన్న బ్యాచ్లుగా మనం ఫ్రై చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. దీపావళికి అనే కాదండి, ఎప్పుడైనా సరే ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది. ఇదైతే చాలా ఈజీ. ఒక కప్పు బెల్లం ఇంకా ఒక కప్పు గోధుమ పిండి ఉంటే చాలు. ఇదిగోండి ఫైనల్గా మన కవ్వలు రెడీ అయిపోయినాయి. చాలా క్రిస్పీగా ఉన్నాయి, చాలా బాగుంది టేస్ట్. అయితే నాకు చాలా ఈజీగా అనిపించింది కూడా. మరి మీరేం చేసుకున్నారు అనేది నాకు కమెంట్ సెక్షన్లో రాయటం మర్చిపోవద్దు. పండగకి పిండి వంటలు ఏమేమి చేశారు అనేది నాకు చెప్పండి. అండ్ ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్ యూ. హ్యాపీ దీవాళీ.